మిత్రులారా, మీరు నిన్న కేసీఆర్ మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుంటే థు మీ బతుకు చెడ అంట. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చే ముందర ఏముండదు అనేది సపరేట్, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బాగు కోసం పెట్టుకుంటున్న కూటమి ఇది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండి నడిపిస్తున్న పార్టీ. అమరావతి పోతా, ఇవన్నీ సెంటిమెంటల్ పక్కన పెట్టు. స్కూళ్లలో ఎన్రోల్మెంట్, స్కూల్ ఎన్రోల్మెంట్ 61.7 లక్షల నుండి 58.3 లక్షలకు వచ్చింది 2014 నుంచి 2018. దానికి మిమ్మల్ని అనాలే తూ మీ బతుకు చెడాని. దళితులకు 3 ఎకరాలను ఇయ్యలేకపోయినందుకు నిన్ను అనాలి కేసీఆర్ తూ నీ బతుకు చెడాని. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నావు, సరిగ్గా కట్టియలేదు, దానికి అనాలి నిన్ను తూ నీ బతుకు చెడాని. ఐటీఐఆర్ తీసుకురాలేదు, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గింది, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. చేపల ఉత్పత్తి, నువ్వు చేపలు ఫ్రీగా ఇచ్చినాక కూడా సీడ్లింగ్స్ దాని ఉత్పత్తి తగ్గింది, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. సర్వీస్ సెక్టర్ గ్రోత్, ఐటీ, హాస్పిటాలిటీ, టూరిజం సెక్టర్ల 18% నుండి 15.3% వచ్చినందుకు నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. మద్యము మీద వచ్చే ఆదాయము దేశంలో 11వ స్థానంలో ఉన్నప్పుడు 2014 నుంచి ఇప్పుడు 2వ స్థానానికి తమిళనాడు తర్వాత వచ్చినందుకు నిన్ను అనాలే తూ నీ బతుకు చెడాని. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల మందికి 19,000 కోట్లు మద్యం మీద రెవెన్యూ వస్తుంటే నీ దగ్గర 3.8 కోట్ల మందికి తెలంగాణలో 20,000 కోట్లు రెవెన్యూ వస్తున్నది అనంటే, ఆదాయం వస్తున్నది అనంటే దానికి నిన్ను అనాలే తూ నీ బతుకు చెడాని. ఈ రెచ్చకొట్టుడు బంద్ చేసే కేసీఆర్, నీ పర్ఫార్మెన్స్ ఎందుకు చూపి, నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎట్లెట్లా నువ్వు తెలంగాణ ముందలు తీసుకుపోయినావో చూపి. మొత్తం రోడ్లు అన్ని ఇట్లల్లా అన్ని రంగాలల్లా వైఫల్యం చెందింది. విద్యలో భారతదేశంలో బడ్జెట్ కేటాయింపుల్లో అన్నిటికన్నా లాస్ట్ ఉన్నది తెలంగాణ రాష్ట్రం, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. ప్రాజెక్టు రీడిజైన్లు చేసి 1,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఎస్టిమేషన్ పెంచినావు, దానికి నిన్ను అనాలి తూ నీ బతుకు చెడాని. కేసీఆర్, తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది చెప్పు. ఎవరు ఏ పార్టీ పొత్తులు పెట్టుకుంటున్నది కాదు, నువ్వు ఏం చేసినావు వాళ్ళు ఏం చేసిండు అంతవరకే చెప్పు. ఈ రెచ్చగొట్టుళ్ళు మీరు కిరసనాయిలు పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని చెప్పి తెలంగాణ ప్రజలని రెచ్చగొట్టి ఆత్మహత్యల వైపు మళ్లించి 1200 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనది మీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. అవన్నీ పక్కన పెడదాం, ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ మీదనే నువ్వు ఎలక్షన్లకు పోవాలి. ప్రజలందరూ ఇది గమనించి ఎటువంటి ఎమోషన్స్కి పోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.